ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు భగ్గుమన్నాయి. అధ్యక్షుడు బాంగ్ బాంగ్ మార్కోస్ పాలనలో అరాచకం రాజ్యం మేలుతోందని ఆందోళనకారులు రోడ్డెక్కారు. హక్కుల సంఘాల కూటమి కరపటన ఆధ్వర్యంలో సుమారు 800 మంది నిరసనకారులు పబ్లిక్ స్క్వేర్ నుంచి అధ్యక్ష భవనానికి లాంగ్ మార్చ్ చేపట్టారు. అవినీతి హత్యలను ప్రశ్నించిన వారంతా చనిపోతున్నారని, కొందరు ఆచూకీ లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడి తండ్రి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ రోడ్రిగో డ్యూటేర్డోల హయాంలలో డ్రగ్స్పై పోరాటం చేసిన వేల మంది మరణించినట్లు గుర్తు చేశారు. వారికి ఇంకా న్యాయం జరగలేదని వాపోయారు. ప్రభుత్వ బాధితుల కుటుంబీకులు పాల్గొన్న ఈ ఆందోళనలో దేశంలో రాజకీయ ఖైదీలు పెరిగినట్లు వివరించారు. నవంబర్ నాటికి 828 రాజకీయ ఖైదీలుగా ఉన్నట్లు తెలిపారు. అందులో 25 మందిని బాంగ్ బాంగ్ మార్కోస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి కుటుంబీకులు వేల కోట్ల సంపద పోగేసుకున్నట్లు ఆరోపించారు. విప్లవకారులను అణించేందుకు ప్రభుత్వం తీవ్రవాద చట్టాలను ప్రయోగిస్తోందని భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛను హర్షిస్తోందని కరపటన సభ్యులు వెల్లడించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు.